హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్లీ థింగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు నేను మీతో హెయిర్ కేర్లో ఒక డిఐవై షేర్ చేసుకోబోతున్నానండి. మీకు డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నా లేదా ఫ్రీజీ హెయిర్ ఉన్నా, ఇంకా మీ హెయిర్ని సాఫ్ట్ అండ్ సిల్కీగా చేసుకోవాలనుకున్నా ఈ వీడియో మీకోసమేనండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సీరంలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్ అండి. నేను బయో ఆర్గానిక్ నుంచి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు. అలోవెరా జెల్ అనేది మన హెయిర్కి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది, అండ్ అలాగే ఇది మన హెయిర్ని స్మూత్ అండ్ షైనీగా ఉంచుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్ అండి. ఇది మన హెయిర్ని సాఫ్ట్గా ఉంచుతుంది, అండ్ అలాగే ఆయిలీనెస్, ఫ్రీజీనెస్ని తగ్గిస్తుంది, ఇంకా మన హెయిర్కి షైన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్ అండి. ఇది మన హెయిర్కి మాయిశ్చరైజేషన్ అందిస్తుంది, అండ్ అలాగే డ్రైనెస్, స్ప్లిటెన్స్, హెయిర్ బ్రేకేజ్ని ప్రివెంట్ చేస్తుంది, ఇంకా మన హెయిర్ని సాఫ్ట్గా ఉంచుతుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. ఇది మీ హెయిర్ని సాఫ్ట్గా, సిల్కీగా అండ్ అలాగే షైనీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్స్ రోజ్ వాటర్ వేసుకోండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 4 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఎగ్జాక్ట్గా 4 డ్రాప్సే వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే హెయిర్ జిడ్డుగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. లాస్ట్గా ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలండి కన్సిస్టెన్సీ అనేది, అంటే జెల్ బేస్డ్ సీరం లాగా వస్తుంది. ఈ హెయిర్ సీరం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి. ఈ సీరం గ్లాస్ కంటైనర్లో 7 to 10 డేస్ స్టోర్ చేసుకోవచ్చండి రూమ్ టెంపరేచర్లో, బట్ ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. హెడ్ బ్యాక్ చేసుకున్న తర్వాత హెయిర్ కొంచెం వెట్గా ఉన్నప్పుడే సీరంని హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. హెవీగా అప్లై చేసుకోకూడదండి, లైట్గా అప్లై చేసుకోవాలి. మళ్ళీ 1 అవర్ తర్వాత సీరంని సెకండ్ టైం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా వీక్లీ 2x చేయొచ్చు. నేను ఈ సీరంని ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తానండి. మీరు కూడా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సీరంని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల, అంటే వీక్లీ 2x యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుందండి. అండ్ అలాగే మీకు స్ప్లిటెన్స్ ఉన్నా, ఫ్రీజీ హెయిర్ ఉన్నా కూడా ఈ సీరం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ గర్లీ థింగ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.